హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము మన ఛానల్లో కడుపులో మగబిడ్డ ఉంటే ఎటువంటి లక్షణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అనేది తెలుసుకుందాం సో ఖచ్చితంగా కడుపులో మగబిడ్డ ఉంటే ఈ లక్షణాలే ఉంటాయా లేదా ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడా అంటే దానికి నేను గ్యారెంటీ అయితే ఇవ్వలేను బట్ హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఈ లక్షణాలు అనేవి కనిపించాయి అది నా ఎక్స్పీరియన్స్ కానీ లేదా వేరే వాళ్ళు అడిగి తెలుసుకున్నవి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కానీ హండ్రెడ్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా ఖచ్చితంగా మగపిల్లలే పుట్టారు ఈ లక్షణాలు ఉంటే అని మాత్రము నేను చెప్పడం లేదు సో దీన్ని మీరు గమనించాలి సో ఇక తర్వాత వచ్చేసి అలాగే ఈ లక్షణం మాకుంది మాకు నిజంగానే మగపిల్లాడు పుడతాడా అని మీరు అడిగినా కూడా నేను అనేది రిప్లై అనేది మీకు ఇవ్వలేను అది ఎవరు కూడా చెప్పలేరు బట్ మీరు లక్కీ అయితే మీకు బాబు పుడతారు మీరు చాలా చాలా లక్కీ అయితే మీకు పాప అనేది పుడుతుంది సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం సో మనకు ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అండి సో మార్నింగ్ అస్సలు లేవబుద్దు అవ్వదు అస్సలు పని చేయబోద్దు అవ్వదు సో మార్నింగ్ టైము చాలా నీరసంగా ఉంటుంది అలాగే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది అలాగే పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ లేచినా మైకంగా కళ్ళు తిరుగుతున్నట్లుగా అటువంటి సిమ్టమ్ అనేది ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది సో నేను కూడా ఈ సిమ్టమ్ అనేది ఫేస్ చేశాను ఇక తర్వాత సిమ్టమ్ వచ్చేసి వామిటింగ్స్ బట్ నాకైతే వామిటింగ్స్ అనేవి ఉన్నాయి ఫైవ్ మంత్స్కి కూడా నాకు వామిటింగ్స్ అనేవి బాగా ఎక్కువగానే అయ్యాయండి సో అందరిలో అవ్వాలనే రూల్ లేదు బట్ మోస్ట్లీ కడుపులో పాప పాపకంటే బాబు అనేది ఉన్నప్పుడు ఎక్కువగా వామిటింగ్స్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది బట్ నాకైతే ఫైవ్ మంత్స్ వరకు ఎక్కువగా ఉంది లేదా లాస్ట్ నైన్త్ మంత్లో కూడా నాకు అప్పుడప్పుడు వామిటింగ్స్ అనేవి అవుతూనే ఉండేవి ఇక థర్డ్ సిమ్టమ్ వచ్చేసి హార్ట్ రేట్ సో ఇది మీరు చాలా దగ్గరలో వినే ఉంటారు సో హార్ట్ రేట్ని బట్టి కూడా కొంతమంది బాబు పుడతారు అనేసి చెప్తూ ఉంటారు అది ఎలా అంటే మనకు వన్ ఫిఫ్టీ కంటే అబోవ్ కనుక ఉన్నట్లయితే గర్ల్ బేబీ అని వన్ ఫిఫ్టీ బిలో ఉంటే బాయ్ బేబీ అని చెప్తూ ఉంటారు అంటే మనకు ఫస్ట్ ట్రెమిస్టర్లో ఫస్ట్ స్కాన్లో ఒక ఇన్ కేస్ మీకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా ఉన్నా మంత్స్ పెరిగే కొద్దీ మీకు హార్ట్ రేట్ అనేది తగ్గుతూ రావాలన్నమాట మంత్ మంత్కి తగ్గుతూ రావాలి ఇలా కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా బాయ్ బేబీ పుడతారు అనేసి చెప్తారు అలాగే మనకు నైన్త్ మంత్ వచ్చేసరికి నైన్త్ మంత్ ఎండింగ్ ఆ స్టేజీకి వచ్చేసరికి హార్ట్ రేట్ కనుక వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ అలా ఉన్నట్లయితే బాబు పుడతారు అనేసి చెప్తారు ఇక తర్వాత వచ్చేసి యూరిన్ కలర్ అండి సో బాయ్ బేబీ కడుపులో ఉన్నప్పుడు మనకు యూరిన్ కలర్ అనేది డార్క్ కలర్లో మన యూరిన్ అనేది వస్తుంది సో ఇది మీరు గమనించుకోవాలి సో యూరిన్ కలర్ మాత్రం బాగా డార్క్ కలర్లో అనేది వస్తుంది బాయ్ బేబీ ఉన్నప్పుడు అలాగే మనకు కడుపు అంటే మన బెల్లి అనేది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది అంటే గాల్ బేబీ ఉన్నట్లయితే వెడల్పుగా రౌండ్గా అనేది ఉంటూ ఉంటుంది బట్ బాయ్ బేబీ ఉన్నట్లయితే ముందుకి వచ్చినట్టు కోడిగుడ్డు షేపులో అనేది మన స్టొమక్ అనేది ఉండడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది అలాగే ఎక్కువగా స్పైసీగా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అంటే కారంగా తినాలి అనేసి ఎక్కువ కోరిక కలుగుతుంది మసాలా ఫుడ్స్ కానీ నాన్ వెజ్ ఫుడ్స్ కానీ ఇవి ఎక్కువగా తినాలి అనేసి కోరిక కలుగుతుంది అంటే స్వీట్స్తో పోల్చుకుంటే ఇవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది తినే తీరాలి అనేసి మనస్తత్వం కలిగి ఉంటారు సో ఖచ్చితంగా అది తినాలి తినాలి అని అనిపిస్తూనే ఉంటుంది అది తినే వరకు అలాగే ఏదో ఒకటి తింటూనే ఉండాలి అనే కోరికలు కూడా కలుగుతూ ఉంటాయండి అంటే ఏదైనా తినాలి లేదా ఇది తినేసాం కదా ఈ కోరిక తీరిపోయింది ఇక తర్వాత మళ్ళీ వేరే ఏదో తినాలి అన్న కోరికలు అనేవి ఈ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువగానే కలు కలుగుతూ ఉంటాయి కడుపులో ఈ మగబిడ్డ ఉన్నప్పుడు సో అలాగే మనకు మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి అందులోనూ బాగా ఎవరి మీద అరవాలి లేదంటే ఎవరితో అయినా గొడవ పడాలి ఆ విధంగా మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి అంటే గట్టి అరవడం చిన్న విషయాలు కూడా మనం ఎక్ ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం ఎక్కువగా ఆలోచించడం లేదా టెన్షన్ పడిపోవడం ఎక్కువగా ఏడవడము ఇటువంటి పనులు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాము మన కడుపులో బాయ్ బేబీ ఉన్నప్పుడు బికాస్ ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల బట్ బాయ్ బేబీ ఉన్నప్పుడు ఎక్కువగా ధైర్యంగా ఉంటామండి సో అంటే కొంచెం బిహేవియర్ అనేది రూట్గానే ఉంటుంది బాగా ధైర్యంగా అనేది ఉంటాము అసలు దేనికి భయపడము సో అలా మనకు బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే మనకు ఎక్కువగా లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో మనం లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి బట్ అయినా కూడా కొంతమంది పడుకోలేక రైట్ సైడ్ తిరుగుతూ పడుకుంటూ ఉంటారు బట్ ఈ లోపల బాయ్ బేబీ ఉన్నప్పుడు మాత్రము లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది సో అటువైపే మనకు కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది తర్వాత చూసుకుంటే వెయిట్ గెయిన్ అండి సో మగబిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం బాగా లావ్ అయిపోవడం అటువంటి సిమ్టమ్ అనేది ఏమీ ఉండదు సో నార్మల్గా ఏవైతే మనం వెయిట్ గెయిన్ అవుతామో అంటే టెన్ టు ఫిఫ్టీన్ కేజీ లోపల మనం వెయిట్ గెయిన్ అనేది కామన్గా అవుతాం కదా సో ఆ వెయిట్ గెయిన్ మాత్రమే మనం అవుతాం తప్ప ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడం అనేది ఉండదు అది కూడా మనకు ఫస్ట్ ట్రెమిస్టర్లో ఫస్ట్ మూడు నెలల్లో వెయిట్ గెయిన్ ఎక్కువగా అయిపోవడం అనేది లోపల మగబిడ్డ ఉన్నప్పుడు అస్సలు జరగదు అలాగే మనకు నైట్ నైట్ టైం అంటే మార్నింగ్ టైము సిక్నెస్ ఉంటుంది ఓకే బట్ నైట్ టైం బాగా యాక్టివ్గా ఉంటాము మార్నింగ్తో పోల్చుకుంటే సో మార్నింగ్ నీసంగా ఉన్న నైట్ టైమే మనం యాక్టివ్గా ఏ పనులైనా చేసుకోగలుగుతాము సో మనకు కూడా ఈ సిక్నెస్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ నైట్ టైం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది లోపల మగబిడ్డ ఉన్నట్లయితే సో అలాగే మనకు కడుపులో మగబిడ్డ ఉన్నట్లయితే పంటి సమస్య అనేది కూడా రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అది కూడా ఎస్పెషలీ సెకండ్ ప్రైమిస్టర్లో పంటి నొప్పి రావడం లేదా చిగురులు నొప్పి రావడం వంటివి జరుగుతూ ఉంటాయి సో నేను కూడా ఇవి ఫేస్ చేశాను అలాగే చాలా మందికి కడుపులో ఆడపిల్ల గనక ఉన్నట్లయితే వారి యొక్క హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉన్నా కూడా ఈ కడుపులో ఆడపిల్ల అనేది ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఎక్కువ జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ కడుపులో మగబిడ్డ ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి అంటూ ఉంటారు అంటే అప్పటి వరకు హెయిర్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రెగ్నెన్సీలో హెయిర్ అనేది బాగా గ్రోత్ అనేది అవుతుంది అనేసి అంటారు అలాగే ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ రావడం నెక్ బాగా డార్క్ అయిపోవడం బ్లాక్ కలర్లోకి అయిపోవడము కలర్ కూడా చేంజ్ అయిపోవడం అప్పుడు బాగా వైట్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం కలర్ అనేది తగ్గిపోవడం అంటే నార్మల్గా గ్లోగా ఉన్న స్కిన్ కాస్త డ్రై అయిపోవడం లాంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు బికాజ్ ఎందుకంటే మగబిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా బాడీలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి అంటూ ఉంటారు అలాగే చేతులు అనేవి పొడి ఉంటాయి అంటే మన అరిచేతులు నార్మల్గా మృదువుగా ఉన్న ఆ టైంలో మగబిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏదో బరకగా పొడి అట్లా అనిపిస్తూ ఉంటాయండి సో అలాగే కాళ్ళు కూడా చల్లబడిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మన అరికాళ్ళు ఉంటాయి కదా అవి ఎక్కువగా చల్లబడిపోతూ ఉంటాయి అనమాట బాడీ వేడిగా ఉన్న అరికాళ్ళు మాత్రం ఎక్కువగా చల్లబడిపోతూ ఉంటాయి అలాగే మనము ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వకపోయినా ఫస్ట్ రెమిస్టర్లో కానీ సెకండ్ థర్డ్ రెమిస్టర్కి వచ్చేసరికి బాడీ వెయిట్ గెయిన్ అవ్వకపోయినా ఫేస్ అనేది ఊదు బారినట్లుగా ఉండడం ఫేస్ ఉబ్బుగా ఉండడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో మనకు మూడ్ స్వింగ్స్ బాగా ఎక్కువగానే ఉంటాయండి ముందు చెప్పినట్లుగా అప్పుడే నీరసంగా ఉంటాం అప్పుడే వెమ్మటే యాక్టివ్గా ఉంటాం అలాగే యాక్టివ్గా పని చేసుకుంటూ చేసుకుంటూనే ఉంటాం అప్పటికప్పుడే నీరసం అయిపోతాం లేదంటే ఏదో బాధలో ఉన్నట్టు ఏదో ఫీల్ అయిపోతూ ఉంటూ ఉంటాం అనమాట సో ఈ సిమ్టమ్ కూడా మనకు ఎక్కువగానే అనిపిస్తూ ఉంటుంది అలాగే బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో మీరు నమ్మరు బట్ బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో కామన్గా అవుతుంది బట్ ఏంటంటే మనకు కడుపులో మగబిడ్డ ఉన్నప్పుడు రైట్ సైడ్ బ్రెస్ట్ ఏదైతే ఉందో అది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనేసి చెప్తూ ఉంటారు అలాగే ఇక ప్లాసెంటా గురించి చాలామంది చాలా రకాలుగా వీడియోస్ చేస్తున్నారు మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి అయితే ప్లాసెంటా యాంటీరియర్ అయితే బాయ్ బేబీ పుడతారు అనేసి నేనైతే నమ్ముతాను పోస్టీరియర్ అయితే బాయ్ యాంటీరియర్ అయితే గర్ల్ అని అందరూ అంటారు బట్ నాకైతే యాంటీరియర్ అని ఉంది బట్ బాయ్ బేబీయే నాకు యాంటీరియర్ అని ఉన్నా కూడా బాయ్ బేబీ పుట్టడం జరిగింది కాబట్టి ప్లాసెంటా యాంటీరియర్ ఉంటే బాయ్ బేబీ పుడతాడు అనేసి నేనైతే నమ్ముతాను అలాగే మనకు కడుపులో కనుక మగబిడ్డ ఉన్నట్లయితే డెలివరీ పెయిన్స్ అనేవి త్వరగా వస్తాయి అనేసి చెప్తూ ఉంటారు అంటే నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయే వరకు ఉండరు అంటే నైన్ మంత్ పడిన తర్వాత ట్వంటీ డేస్కి లేదంటే ఫిఫ్టీన్ డేస్కి అలా డెలివరీ అయిపోతూ ఉంటారు అదే గర్ల్ బేబీ ఉన్నట్లయితే పెయిన్స్ రావడం కూడా చాలా కష్టము డిలే అయిపోతూ ఉంటుంది టెన్త్ మంత్ పడే వరకు కూడా పెయిన్స్ అనేది ఎక్కువ మందికి రాకుండా ఉంటాయి అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో అలాగే మనకు కడుపులో మగబిడ్డ ఉన్నప్పుడు అన్నం తినడానికి ఎక్కువగా ఇష్టపడరు అనేసి అంటూ ఉంటారు అంటే ఎక్కువగా పై తిండి తినాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది స్నాక్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి అట్లాంటి కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు సో మనం ముందు పెట్టింది అనేది మనకు తినబుద్దు పుట్టదు ఏదో తినాలి అనే కోరిక అనేది కలుగుతూ ఉంటుంది అనేసి అంటూ ఉంటారండి సో మగబిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఇటువంటి సిమ్టమ్సే ఉంటాయి అని నేను చెప్పలేను బట్ నా నేను ఫేస్ చేసినవి అలాగే నేను కొన్ని కనుక్కున్నవి కొంతమందిని మీకు షేర్ చేయడం జరిగింది బట్ మీలో ఎవరికైనా వేరే సింటమ్స్ ఉన్నా మీకు ఆల్రెడీ బాయ్ బేబీ ఉండి ఉంటే మీరు ఫేస్ చేసి ఉంటారు కదా సో అటువంటి సింటమ్స్ ఏమైనా మీకు తెలిసి ఉన్నా లేదా మీకు ఎవరైనా చెప్పి ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు సో దయచేసి వీడియోని నెగిటివ్గా అయితే అస్సలు తీసుకోవద్దు సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అంటే ఎవరు పుట్టినా ఓకే మీరు ఎటువంటి టెన్షన్స్ అనేవి అస్సలు పెట్టుకోవద్దు బట్ అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయడం అనేది జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్